విజయనగరం జిల్లా శృంగవరపుకోట జామీ మండలం జాగారం గ్రామంలో మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గాంధీ విగ్రహం ఆవిష్కరించిన జడి లక్ష్మీనారాయణ జడి లక్ష్మీనారాయణని మహిళలు హారతులు ఇచ్చి పూలతో ఘనంగా ఆహ్వానించారు. జడి కామెంట్స్ వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు. ఒక స్థాయిలో ఉండి ఎమ్మెల్యేలు ఎంపీలు వాడే పదజాలాలు అసభ్యకరంగా ఉన్నాయి. ఓటర్లు అందరూ తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తాను, స్వతంత్రంగా అయినా లేదా ఏ పార్టీ అయినా కావచ్చు, ఓటు వేసేటప్పుడు ఏ పార్టీ అని చూ. ఈ కార్యక్రమంలో జడి లక్ష్మీనారాయణతో పాటు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిసెట్టి బాబ్జీ, ఇతర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. వీళ్ళంతా దార్శనికులు, మహాత్మా గాంధీ గారు కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ వీళ్ళంతా దార్శనికులు. భావి తరాలను ఏ విధంగా బాగు చేయాలన్న దాంట్లో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అంకితం చేశారు. కాబట్టి మనం కూడా దార్శనికత ఆలోచించాలి. కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడారా, నేను కూడా ఒక చిన్న కథ చెప్తాను. ఎందుకంటే కానీ భారతదేశంలో రాజ్యాంగం రాగానే 21 సంవత్సరాల వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చేశారు. ఆ తర్వాత 18 సంవత్సరాలుగా మార్చబడింది. కాబట్టి చాలా సులభంగా వచ్చింది మనకు ఓటు హక్కు, కానీ దాన్ని వినియోగిస్తున్నామా? 72% 73% మాత్రమే ఓట్లు వేస్తున్నారు, మిగతా వాళ్ళు ఓటు వేయట్లేదు. అందువల్ల ఓటు బ్యాంకు రాజకీయాలు ఏర్పడుతున్నాయి. కులాలు మతాలు అని ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలని చెప్పేసి అందరు రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటు కనుక వేయగలిగితే అప్పుడు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నవి మనం పరిసమాప్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత మేనిఫెస్టోలు బయట నుంచి వస్తుంటాయి. అందువల్ల మేము చేస్తున్నది ఏంటంటే, మీ గ్రామానికి మేనిఫెస్టో మీరే తయారు చేసుకోండి. నా జాగరపు గ్రామానికి ఏం కావాలి అన్నది మీరు ఇలాంటి మీటింగ్ పెట్టుకొని ఒకటి రాయండి, రాసి మీ దగ్గరికి